కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, గెలుపుతో ఓటమితో సంబంధం లేకుండా దీపావళి తర్వాత దళిత బంధు స్కీమ్ కంటిన్యూ అవుతుంది, కొనసాగుతుంది అన్నారు. హుజరాబాద్లో నడుస్తుంది అనుకుంటారా మీరు? ఖచ్చితంగా ఖచ్చితంగా అది ఎక్కడ ఏది స్టార్ట్ పెట్టినా కానీ మీకు ఇది మీకు చిన్న నిదర్శనం అండి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కన్నా ముందు కూడా ఎవరైతే వరద బాధితులు ఉన్నారో ఆ వరద బాధితులకి ఏదైతే పేమెంట్ వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసుకున్నారో మేము తర్వాతనే ఇస్తామని చెప్పారు. అప్పుడు ఎక్కువ శాతం మేము ఓడిపోవాల్సి మా దగ్గర సీట్లు ఓడిపోయినా కానీ కేటీఆర్ గారు అప్పుడే చెప్పారు మేము ఇచ్చిన మాట ప్రకారం ముందుకెళ్తాం తప్ప వెనక్కి వెళ్ళామని చెప్పి. ఇప్పుడు కూడా హుజూరాబాద్లో ఏదైతే నడుస్తుందో కానప్పుడు ఇవ్వలేదండి. ఎక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత వరద బాధితులందరినీ 7 తారీఖు తర్వాత అప్లై చేసుకోండి అన్నారు, అప్లై చేయలేదు. మా వరకు యాజ్ అన్ మా వరకు నాకున్న ఇన్ఫర్మేషన్ వరకు ఏదైతే అప్లై చేసారో అప్లై చేసిన వాళ్ళందరికీ ఇచ్చిన ప్రకారం ఎలక్షన్ కు ముందు మాత్రమే డబ్బులు వచ్చాయి, ఎలక్షన్ తర్వాత అసలు ఇవ్వలేదు, అప్లై కూడా చేయలేదు అని చెప్పి. నేను ఆ రకంగానే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలక్షన్ తర్వాత కూడా అప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ తర్వాత కావచ్చు, ఇప్పుడు మీరు మాట్లాడే దళిత బంధు కావచ్చు. ఎందుకంటే కేసీఆర్ గారు మాట ఇచ్చారంటే అది శిరస ఒకసారి రాసేసినట్టే. దానికి అనుగుణంగానే ఈరోజు దళిత బంధు అక్కడ పూర్తిగా రావడం కావచ్చు. 4 మండలాలని తూర్పున, పరమన, ఉత్తరాన, పశ్చిమాన, అంతన ఏవైతే ఒక 4 మండలాలు సెలెక్ట్ చేసుకున్నారో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ నుంచి, దాని తర్వాత మిగతా మా నియోజకవర్గాలలో 100 ఏదైతే యూనిట్లు ఉన్నాయో ఇనిషియల్గా దాంతో, దాని తర్వాత ఏదైతే 20,000 కోట్లు అన్నారో ఇవన్నీ కూడా ఏదైతే హామీ ఇచ్చారో ఒకసారి హామీ ఇస్తే వెనకబోయే నాయకుడు కేసీఆర్ వరకు అవుతుంది. మన రాష్ట్ర బడ్జెట్ అయితే మీకు తెలుసు, ఒక యువ ఎమ్మెల్యేగా రాష్ట్ర బడ్జెట్ తెలుసుకుంటే అసలు దళిత బంధుకు 8 లక్షల కుటుంబాలు ఉన్నాయి, 8 కోట్ల రూపాయలను విడుదల చేయాల్సి వస్తుంది. ఈ లెక్కలేస్తే అసలు 8 సంవత్సరాల వరకు ఇవ్వగలుగుతారు? కేసీఆర్ గారు ఏ ఆలోచన చేసినా కానీ ఇది జరుగుతుందా అన్న ఆలోచన ప్రతి ఒక్క దగ్గర ఉంటుంది. ఆయన మొట్టమొదట 2001లో తెలంగాణ తీసుకొస్తా అన్న కానీ ఇప్పటికి ఎంతోమంది వచ్చారు పేరు, ఈయన కూడా అట్నే పోతాడు అనుకున్నారు, చేయలేడు అనుకున్నారు. సేమ్ అదేవిధంగా మేము మళ్ళీ కూడా ఏదైతే మేము ఈ కళ్యాణ లక్ష్మి మొదలుపెట్టినామో ఇట్లా కళ్యాణ లక్ష్మి వేయడం, గిన్నె వేలు వేయడం ఎట్లా సాధ్యమవుతుంది అంటే 50,000 కాదు 75,000 చేశారు, 75,000 నుంచి 20,116 చేశారు. ఈ 116 ఓన్లీ దళితులకు ఇస్తారా అన్నప్పుడు ఇప్పుడు అన్ని కులాలలో ఉన్న ప్రతి ఒక్కరికి పేద మహిళలకు అందరికీ ఇస్తున్నారు. ఇంతమందికి 8 లక్షలు నేను గెలిచిన తర్వాతనే ఆల్మోస్ట్ కరోనా సమయంలో కూడా నేను 1 కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మి ద్వారా చాలామందికి చెక్కులు అందియడం జరిగింది. నేను గమనించిన దాంట్లో కేసీఆర్ గారికి ఉన్న మేధస్సుకి మిగతా ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావచ్చు, మన రాష్ట్ర ప్రధానమంత్రికైనా కావచ్చు, ఫండ్స్ ఎక్కడి నుంచి సమకూర్చి ఏ విధంగా ఒక పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా ఆయన ఎంత పగడ్బందీగా ఆలోచనలు చేస్తారో అది ఆయనకు మాత్రమే చెల్లుతుంది. అంత మంచి మేధస్సు ఆయనది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మీరు చూసుకోవచ్చు, ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, మిగతా అందరి నాయకులు నిజంగానే తెలంగాణకి ఏమైపోతుందో అని భయపడ్డ రోజులు కూడా లేదు, నేను తెలంగాణ ముందు తీసుకెళ్తానని దిగ్విజయంగా తెలంగాణ ముందు తీసుకెళ్తున్నాడు. ఖచ్చితంగా దళిత బంధును కూడా అంతేవిధంగా ముందు తీసుకెళ్తాను నమ్మకం నాకుంది. ఓకే, అంటే దళిత బంధు ఎన్నికల స్టంట్ కాదంటారా మీరు? మీకు ఈ ఎలక్షన్ కంటే ముందు అప్పుడు ఈటల రాజేందర్ గారు కూడా అసెంబ్లీలో ఉన్నప్పుడే దళితుల కోసం నా కోసం ప్రత్యేకమైన ఒక స్కీమ్ ఉంది, దాన్ని ప్రవేశపెడితే దీనికోసం 1,000 కోట్లు కూడా పెట్టబోతున్నాను అని చెప్పారు. అవన్నీ వీళ్ళు లేకముందే ఉన్నాయి. నా అప్పుడు కూడా నేను వేరే చెప్పగానే మా నాన్నగారు ఇచ్చిన రిక్వెస్ట్ మేరకు నెల్లికల్ లిఫ్ట్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఇవన్నీ ముందు తీసుకెళ్తున్నప్పుడు కూడా ఏ ఎన్నికల స్టంట్ ఒకటే, ప్రతిపక్షాలకు ఎప్పుడైనా ప్రభుత్వం ఏదైనా చేస్తుందని చెప్పినప్పుడు వాళ్ళకి నమ్మకం కుదరకపోవడం అది పొలిటికల్గా వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు మాట్లాడేదే, కానీ మేము వాళ్ళు తప్పును ప్రూవ్ చేస్తూ మేము చేసుకోకపోవడం ప్రభుత్వంలో ఉన్న పార్టీ పరంగా మా బాధ్యత కాబట్టి ముందుకెళ్తూనే ఉంటాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.